Kanna Lakshminarayana Cherikato, Ummadi Guntur Jillalo, TDP Balamenta, Kanna Ye Niyojaka Vargam Nunchi Poti Chestaru, Kanna Pedakura Padu Kadani, Aa Niyojaka Vargam Nunchi Enduku Poti Cheyalani Anukuntunnaru, Kanna Pedakura Padu Nunchi Kakapote, Sattanapalli Nunchi Poti Khayam Antunnaru, Kanna TDP Lo Cherite, YCP Netallo Gubulenduku. Let's watch this open secret. Kanna Cherikato, TDP Balaventa Kanna Yekarunchi Barilo di Gurunaru Chandrababu Kannaku Kilaka task up against Chara Padi Gunturlo Kanna key role play Chebotunara. Kanna Lakshminarayana, Telugu Desamlo Cheradam Venaka, Tivra Kasarathe Chesarata. Andaru Kanna Lakshminarayana, Janasenalo Cheratarani Anukunnarata. Ide Kramamlo, Nadendla Manohar Tonu, Ayana Bheti Ayyaru. Aite, Anucharulato, Varasa Bhetilu Nirvahinchadam, Chandrababu Samakshamlo, TDP Lo Cheradam, Chakachaka Jarigipoyadi. Kanna Janasenalo Cheradamante, A Party BJP Tho Pottu Konasagistundi. BJP Tho Pottulo Unna Party Loki Vellanam Kante, Telugu Desam Party Lo Cheradam Manchidane Abhiprayaniki, Kanna Vacharata. Telugu Desamlo, Kapu Samajika Varga Netaga, Ayanaku Pratyeka Gurtimpu Labhistundi. Ante Kakunda, Party Adhineta Chandrababu, Soumyanga Vyavaharistarani, Senior Netaga, Gauravam Kuda Labhistundani, Anchana Vesarata. Party Adhikaramloki Vaste, Kapu Kotalo, Senior Rajakeeyavetta, Mantri Padavi Dakkutundani, Kanna Manogatanga Telustundi. TDP Janasena Pottuto, Rashtramlo Sunayasanga Adhikaram Kaivasam Chesukuntamani, Kanna Bhavistunnarata. వేలాది మంది అనుచరులు కార్యకర్తలతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న కన్నాకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నాకు మంచి పేరుందని టాక్ వినిపిస్తోంది. అంతకు మించి పరిచయాలు ఆయనకు లాభిస్తాయని అంచనా. జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా సునాయాసంగా విజయం సాధిస్తారని కన్నా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే జిల్లాలో కీలక నియోజకవర్గాలైన పెదకొడపాడు సత్యనపల్లి గుంటూరు పశ్చిమలో టీడీపీని గెలిపించే బాధ్యతను కన్నాకు చంద్రబాబు అప్పగించారని టాక్ నడుస్తోంది. మరోవైపు కన్నా మాత్రం గుంటూరు పశ్చిమ బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారట. దీంతో కన్నాను ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలనే దానిపై త్వరలోనే చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారట. కన్న రాజీనామాతో పెదకొరపాడు నియోజకవర్గం బీజేపీలో వివిధ పదవులలో ఉన్న నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. పెదకొరపాడు నుంచి టీడీపీ తరపున కన్నాతో పాటు ఎవరు పోటీ చేసినా అవలీలగా గెలుస్తారట. ఇక సత్యనపల్లి దివంగత కోడెల శివప్రసాదరావుకు అడ్డ. ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు. గత ఎన్నికలలో కోడెలపై వైసీపీ తరపున పోటీ చేసిన అంబటి రాంబాబు కేవలం 20876 మెజారిటీతో విజయం సాధించారు. కన్న లక్ష్మీనారాయణకు సత్యనపల్లిలోనూ మంచి మంచి పరిచయాలు ఉన్నాయి. సత్యనపల్లిలో ప్రస్తుతం టీడీపీ తరపున అబ్బూరు కోడెల శివరాం వైవి ఆంజనేయులు పోటీ పడుతున్నారట. ఈ ముగ్గురు టికెట్ కోసం పోటీ పడుతుంటే చివరి నిమిషంలో చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కొట్టుకోవడం వల్ల కాపు కోటాలో కన్నాకి ఛాన్స్ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రాబోయే ఎన్నికలలో చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్పినా అందుకు కన్నా సిద్ధంగా ఉన్నారట. మరోవైపు కన్నా టీడీపీలో చేరడంతో అటు పల్నాడు జిల్లా వైసీపీలో కొంత కాకరేగుతోందట. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ రెబల్ నేతలు కన్నాతో రహస్యంగా భేటీ అయ్యి మద్దతు తెలిపారట. ఈ వ్యవహారం పల్నాడు వైసీపీ నేతలలో గుబులు పుట్టిస్తోందట. టీడీపీ అధికారంలోకి రాగానే కన్నాకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారట. కాపు సామాజిక వర్గం నేతగా సౌమ్యుడిగా పేరున్న కన్నా చేరిక ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీకి మేలు జరుగుతుందని టీడీపీ అంచనా వేస్తోందట.